ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ముఖ్యమైన దేవుళ్లలో ఆంజనేయ స్వామి ఒకరు. కష్టసమయాల్లో ఆపద్బాంధవుడిగా కోరిన కోరికలు తీర్చే అభయాంజనేయుడు. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి జూన్ 1వ తేదీన శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది. మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ జయంతి వస్తే అది చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఆంజనేయునికి ఈ 2 రోజులూ ఎంతో ఇష్టమైన రోజులు. అయితే ఈ సంవత్సరం శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది. అయితే హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి జన్మ వృత్తాంతాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎవరైతే హనుమంతుని జన్మ కథను తెలుసుకుని హనుమాన్ జయంతి రోజున ఇంట్లో పూజ చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ హనుమాన్ జయంతి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంటపడితే మీరు ఎంతో అదృష్టం చేసుకున్నట్టే. హనుమంతుని జన్మ వృత్తాంతం తెలుసుకోవడం వల్ల ఆంజనేయస్వామి అనుగ్రహం పొంది మీ జీవితంలో ఉన్న కష్టనష్టాలన్నీ తొలగిపోయి సిరిసంపదలను పొందుతారు. ఆంజనేయస్వామిని పూజించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు. ఇంతటి శక్తివంతమైన ఆంజనేయస్వామి జన్మరహస్యం గురించి హిందువులందరూ తప్పకుండా తెలుసుకోవాలి. ఆంజనేయస్వామి జన్మరహస్యం విన్నవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి మీరు కూడా ఆంజనేయస్వామి జన్మ కథను విని స్వామివారి కృపకు ప్రీతిపాత్రులు కాగలరు. మరి ఆ కథ ఏమిటో ఒకసారి వినేద్దాం. అంజనాదేవి మరియు కేసరి దంపతులకు హనుమంతుడు జన్మించాడు. హనుమాన్ తల్లి అంజనాదేవి బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. అంజనాదేవి చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఒక ముని తపస్సును భంగం కలిగించి ఆ మునిచేత శపించబడింది. ఒకానొకరోజు అడవుల్లో ఒక ముని కోతి రూపంలో ఉండి ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం చేస్తున్న ఆ కోతిని చూసి అంజనాదేవి ఆశ్చర్యంతో చిన్నపిల్ల అయిన తాను కోతిపై పండ్లను విసిరింది. దీంతో ఆ కోతి ధ్యానానికి భంగం కలిగింది. కోతి రూపంలో ఉన్న ముని నిజరూపంలోకి వచ్చి కోపంతో అంజనాదేవికి శాపం విధించాడు. అంజనాదేవిని ఎవరైనా ప్రేమించినా పెళ్లాడినా వారు కోతిగా మారతారని అంజనాదేవికి శాపం ఇచ్చాడు. అప్పుడు అంజనాదేవి తాను చేసిన తప్పు తెలుసుకుని తనని క్షమించమని ఆ మునిని వేడుకుంది. అప్పుడు ఆ ముని కొంచెం శాంతించి అంజనాదేవితో ఇలా అంటాడు, ఓ అంజనాదేవి, నువ్వు కోతి రూపంలోకి మారి ఎవరినైనా పురుషుడిని పెళ్లి చేసుకుంటే అప్పుడు నువ్వు శివుని అవతారమైన బిడ్డకు జన్మనిస్తావు. ఎప్పుడైతే నువ్వు ఆ బిడ్డకు జన్మనిస్తావో అప్పుడే నువ్వు కోతి రూపం నుండి శాప విమోచనం పొందుతావని అంజనాదేవికి ఆ ముని వరమిచ్చాడు. అప్పుడు అంజనాదేవి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి, నాకు కోతి రూపం ఉంటే నన్ను ఎవరు ప్రేమిస్తారని అంజనాదేవి బ్రహ్మదేవుడిని అడుగుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు అంతా కాలమే సమాధానం చెబుతుంది. కాబట్టి నువ్వు వెంటనే కోతి రూపంలోకి మారి భూలోకానికి ప్రయాణమవ్వు అని చెప్తాడు. బ్రహ్మదేవుని మాటలను అంగీకరించిన అంజనాదేవి తన శాప విముక్తి కోసం ఒక కోతి రూపంలో భూమి మీదకు వచ్చి ఒక అడవిలో నివసిస్తూ ఉంది. ఒకానొకరోజు కోతి రూపంలో ఉన్న అంజనాదేవి అడవిలో ఉన్న ఒక పురుషుడిని చూసి ప్రేమలో పడుతుంది. ఆ పురుషుడి పేరు కేసరి. ఇతను కోతులకు రారాజు. కేసరి రూపం కూడా కోతి రూపంలో ఉంటుంది. కేసరికి ఉన్న శక్తులను చూసి ఆశ్చర్యపోయిన అంజనాదేవి తనను పెళ్లి చేసుకోవాలని కేసరిని వేడుకుంది. అప్పుడు కేసరి అంజనాదేవిని ఇష్టపడి అడవిలోనే వివాహం చేసుకున్నాడు. అనంతరం అంజనాదేవి శివుడికి పూజలు చేసి తపస్సు చేసింది. ఎటువంటి ఆహారం లేకుండా శివునికి పూజలు చేస్తూ ఉంటుంది. శివుడు ఆమె పూజలకు సంతోషించి అంజనాదేవి కోరిన కోరికలను నెరవేరుస్తానని శివుడు వరమిచ్చాడు. అప్పుడు అంజనాదేవి తనకు ఉన్న శాపవిమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని శివుడిని కోరుకుంటుంది. అప్పుడు పరమేశ్వరుడు తథాస్తు అని అంటాడు. ధైర్య సాహసాలు, అపారమైన శక్తి ఉన్న కొడుకుకి నువ్వు త్వరలోనే తల్లివవుతావని శివుడు అంజనాదేవికి వరమిస్తాడు. శివుడు వరమిచ్చిన కొన్ని నెలలకే అంజనాదేవి గర్భం దాల్చి కోతి ముఖం గల బిడ్డకు జన్మనిచ్చింది. తన బిడ్డకు ఆంజనేయ అని పేరు పెట్టింది. దీంతో అంజనాదేవి ఉన్న శాపం నుండి విముక్తి పొంది స్వర్గానికి వెళ్ళిపోతుంది. అప్పుడు హనుమంతుని తండ్రి కేసరి ఆంజనేయుడిని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఒకరోజు హనుమంతుడు ఉదయించే సూర్యుడిని చూసి దాన్ని ఒక పండు అనుకుని ఆ పండును తినాలని సూర్యుడి మీదకు దూకుతాడు. అప్పుడు ఆ వేడికి హనుమంతుని మూతి కాలిపోతుంది. హనుమంతుడిని శివుని అవతారంగా అందరూ అంగీకరించరు. కాని దానిని విశ్వసించే భక్తులు చాలామంది విద్యావంతులు ఉన్నారు.
హనుమంతుడు శివుని అవతారమని శివపురాణంలోని శతరుద్రియ సంహితలో కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణాల ప్రకారం ఆంజనేయస్వామికి కొడుకు ఉన్నాడని నమ్మకం. కాని ఈ విషయానికి చాలామందికి తెలియదు. రామాయణ కథ ప్రకారం సీతాదేవిని వెతకడానికి ఆంజనేయస్వామి లంకకు వెళ్తాడు. అప్పుడు రావణాసురుడు హనుమాన్ తోకకు నిప్పంటించాడు. అప్పుడు హనుమంతుడు ఆ తోకతో లంకంతా నిప్పు వంటించాడు. చివరకు లంక నుంచి తిరిగి రాములవారి దగ్గరకు వెళ్తూ ఉండగా సముద్రంలో మునిగి తన తోకకున్న మంటను ఆర్పుకుని సేదతీరాడు. హనుమంతుడు అలా సముద్రంలోకి మునిగినప్పుడు హనుమంతుడు శరీరం నుంచి ఒక స్వేదబిందువు సముద్రంలో ఉన్న జలకన్య నోటిలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ జలకన్య గర్భం దాలుస్తుంది. ఈ విషయానికి గ్రహించిన హనుమంతుడు సముద్రం నుండి బయటకు వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తరువాత ఒక రాజు వలలో ఆ జలకన్య చిక్కుతుంది. అప్పుడు ఆ రాజు జలకన్య పొట్టను కోస్తాడు. పొట్ట కోసినప్పుడు ఆ జలకన్య గర్భంలో ఒక వింత శిశువు కనిపిస్తాడు. ఆ శిశువు శరీరం సగభాగం కోతి రూపంగా, మరో సగభాగం చేప పోలికగా ఉంటుంది. ఈ విధంగా రెండు రూపాలు కలిగి ఉన్నటువంటి ఆ జీవికి మకరధ్వజుడు అని నామకరణం చేశారు. మకరధ్వజుడిని హనుమంతుని కుమారుడిగా చెబుతారు. మనం చూసే హనుమంతుని విగ్రహం ఎప్పుడూ ఎరుపు రంగులోనే ఉంటుంది. అయితే ఈ సింధూర వర్ణానికి మాత్రం ఒక కథ ఉంది. ఒకరోజు సీతాదేవి తన నుదుటిపైన సింధూరం ధరిస్తుంటే దాన్ని హనుమంతుడు చూసి ఎందుకు సింధూరం పెట్టుకుంటున్నారని హనుమంతుడు సీతాదేవిని ప్రశ్నించిచాడు. అప్పుడు సీతాదేవి రామునిపై తనకున్న ప్రేమకు గౌరవ సూచకంగా ఈ సింధూరం ఉంటుందని వివరించింది. అప్పుడు హనుమంతుడు రామునిపై ఉన్న తన భక్తిని నిరూపించడానికి హనుమంతుడు తన శరీరం మొత్తాన్ని సింధూరంతో నింపేస్తాడు. ఇది తెలుసుకున్న రాముడు హనుమంతునికి ఒక వరం ఇచ్చాడు. భవిష్యత్తులో ఎవరైతే నిన్ను ఆరాధిస్తారో వారికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని రాముడు వరమిస్తాడు. ఇది హనుమాన్ జన్మ వృత్తాంతం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్